అండి ఎప్పుడు కూడా అడమస్ గా అనౌన్స్ అయ్యేది ప్రెసిడెంట్‌షిప్ అనేది ఈసారి మాత్రం ఇద్దరు పోటీ చేయడం వల్ల రెండు గ్రూప్స్ పోటీ చేయడం జరుగుతోంది సో చూడాలి యాక్చువల్ గా నేను ఏమనేదంటే చాలా టఫ్ ఫైట్ ఉంది అని సో ఇందులో ఎవరు గెలుస్తారో తెలియదు గెలిచిన వాళ్ళు తప్పకుండా ఎవరైతే ఏమేమి హామీలు ఇచ్చారో ఎలా అయిపోయిందంటే జనరల్ ఎలక్షన్ లాగా అయిపోయింది హామీలు ఇవ్వడం ఇలాంటివన్నీ ముందు ఎప్పుడూ జరగలేదు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకొని దాని ప్రకారం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ రెండు వర్గాలుగా మా విడిపోయి మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం అని చెప్పినప్పుడు సో గెలిచిన వాళ్ళు తప్పకుండా వాళ్ళ ప్రామిసెస్ అన్నీ నిలబెట్టుకుంటారని మేము అందరం కూడా ఆశిస్తున్నాము సో డెఫినెట్ గా ఇరు వర్గాల్లో ఎవరు విన్ అయినా కూడా మేము అనుకునేది మేమంతా ఒక కుటుంబం అని ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉన్నాయి కాకపోతే ఈసారి మాత్రం కొంచెం బయటికి రావడం జరిగింది అయినా కూడా మళ్ళీ ఎందుకంటే ఆర్టిస్టులు అనే వాళ్ళు ఎలాగంటే ఏ ఒక్కరికి కష్టపొచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి ముందు నిలబడి చేసే పరిస్థితి ఎప్పటి నుంచో కాబట్టి అన్నీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ